చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో అవన్నింటిని అతిక్రమించినప్పటికీ దొరికితే దొంగ దొరకపోతే దొర అనేటట్లు ఆయన కాలాన్ని తాగించాడు. గత 5 సంవత్సరాల్లో చేసిందని మరి పకడ్బందీగా జరిగిన అవినీతి కూడా మరి దాటం చేసేటప్పటికి తెచ్చిపోయి ఇప్పుడు వచ్చి ఆయన మేకబొద్దుగా అందరం కబుర్లు చెప్తున్నాడు. ఆయన బేలగా మాట్లాడుతున్నాడు. ఒక విషయాన్ని అడుగుతున్నాం మేము, ఏదైతే ఒప్పందం చేసుకున్నారో సిమెంట్స్ కంపెనీతో 3,200 కోట్ల రూపాయలు నుంచి ఒక దీంతో పెట్టుకొని దాంట్లో 10% మాది 90% వచ్చి ఆ కంపెనీ ఇస్తుందని చెప్పని దాని తర్వాత వచ్చి మధ్యలో ఒక కంపెనీని తీసుకొచ్చి వారితో చేసుకున్నారో. మరి మనం రాష్ట్ర ప్రభుత్వం 370 కోట్లు ఇచ్చిన తర్వాత ఆ 2,900 కోట్లు ఏమైంది? దాని గురించి ఎందుకు ఏ వ్యక్తి కూడా మాట్లాడలేదు? దాని గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కానీ సరే అది అయిపోయింది తర్వాత వాళ్ళకి మాకు మరి నప్పలేదు లేదా మానేసాము అది విడిచిపెట్టేసాము ఇగో దీంతో అని చెప్పని చెప్పట్లేదు. మనం ఆ డబ్బుని ఇచ్చి మరి ఆ కంపెనీకి ఇస్తే ఆ కంపెనీకి ఏ విధంగా ఈ వే ఆఫ్ వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారు? నామినేషన్ మీద ఇచ్చారా? ఆ కంపెనీ పేరు ఏంటి? మధ్యలో ఉంది బ్రదర్ డిజైన్ టెక్ వచ్చి నామినేషన్ మీద ఇచ్చారా లేదా వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారా లేదు టెండర్ పిలిచి ఇచ్చారా? ఏదో ఒకటి ఉండాలి కదా. బేస్ ఏంటి? ఫస్ట్ ఆరిజిన్ ఏంటి? 90-10 ఆరిజిన్ లేకపోతే లేదు. ఇది తేటతరంగా తెలుస్తుంది కదా. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి తమప్పటికే 9 సంవత్సరాలు చేసిన వ్యక్తికి వచ్చి తెలియదా ఇది? అంటే తెలిసే తప్పు చేసి తెలిసే దోపిడీ చేద్దాం ఆలోచనతో తెలిసే అవినీతి చేద్దాం ఆలోచనతో ఈ కార్యక్రమం చేశాడని తేటతరం అవుతుంది. ఊరిగా అది ఇది ఇది అని నేను చూస్తాను టీవీలో అట్లనో ఇస్తా రాజ్యంగా మాట్లాడుతున్నారు. సిమెంట్స్ గురించి మీ సిమెంట్స్ కంపెనీ ఏమి ఈ ప్రపంచంలోని మొత్తమైన కంపెనీ ఒప్పుకుంటాం అడ్మిట్ మేము సిమెంట్స్ కంపెనీ మేము ఎక్కడ మేము ఆ కంపెనీ వచ్చి సబ్స్టాండ్ కంపెనీ అని ఈ కంపెనీ వచ్చి బాగలేదని కానీ ఇది కానీ ఎక్కడ మేము అనలేదే ఎక్కడైనా. ఆ కంపెనీతో ఒరిజినల్గా ముందు ఏదైతే మీరు పడ్డ ఒప్పందం పడ్డారో దాన్ని పీచేయారు, దాన్ని పక్కన పెట్టేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఖజానాలో డబ్బునే తీసుకెళ్ళి దీన్ని అన్యాయకంధం చేసి దోపిడీ చేశారు, దీన్ని అవినీతి పాల్పడ్డారు అనేది అనేది అభియోగం. పద్దెనిమిది చూస్తాను సిమెంట్స్ కంపెనీ వచ్చి మీద అన్నామని విన్నామని గుజరాత్లో వచ్చి సక్సెస్ఫుల్గా చేయం. ఎస్ గుజరాత్ సక్సెస్ఫుల్ చేశారు. ఏం చేశారు గుజరాత్లో? సిమెంట్స్ కంపెనీ అక్కడ లోకల్గా ఉన్న ఏదైతే ఐటీఐలు ఉన్నాయో లేకపోతే పాలిటెక్నిక్లకు ఉన్నాయో లేకపోతే ఇలాంటి స్కిల్లో ఉన్నాయో వాటితో డైరెక్ట్గా వాళ్ళు ఒప్పందాలు చేసుకుని ఒకదానికి 10 కోట్లు ఒకదానికి 15 కోట్లు 17 కోట్లు లెక్క నుంచి పెట్టుకొని వాళ్ళది 90-10% పెట్టుకుని ఆ రేషియోలోనూ వాళ్ళు 10-15% వరకు రేషియో పెట్టుకుని అక్కడ చేశారు. ఎస్ అక్కడ ఆ కంపెనీ ఇన్వాల్వ్ అయింది. ఆ కంపెనీ ఎక్విప్మెంటో లేకపోతే సాఫ్ట్వేరో లేకపోతే ఇంకోటో ఇచ్చారు. ఎస్ ఇక్కడ లేదే అసలు అది ఆ కంపెనీ తనకు లేదే. మనమే తిరిగి 58 కోట్లు ఇచ్చాం మనకి క్లియర్గా. నిన్న మా ఫైనాన్స్ మినిస్టర్ గారు శాసనసభ సాక్షిగా అవన్నీ కూడా చూపెట్టారు. మా ఆర్డర్స్ అన్ని వాళ్ళకి ఇచ్చిన అన్నీ కూడా చూపెట్టారు. వాళ్ళది మనకి ఇవ్వడం పోయి తిరిగి మనం ఇచ్చి వాళ్ళది తెచ్చుకున్నాము అది వాస్తవం. చెప్పి అయిపోవచ్చు రామచంద్రారెడ్డి రాజ్యసభలో వచ్చి వరమ వాళ్ళు ఏమన్నారు దీన్ని ఇది పంపించామనుకో దీని కాదు దీంట్లో ఇది ఉంటే అంత ఉండొచ్చు అన్నారు. అంతే ఉండొచ్చు అన్నారు తమ ఇంకా అని రామచంద్రారెడ్డి ఏమి రిలీజ్ ఆర్డర్ లేదే
ఇప్పుడు అది ఇచ్చేసింది, ఆ ఇచ్చిన తర్వాత ఉండొచ్చు అని చెప్పారు. అది అర్థమైందా మీరు? బ్రదర్ 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 రామచంద్రారెడ్డి ఎల్లారెడ్డి అవని చంద్రబాబు నాయుడు అని అవని లేదా ఇంకో ఇంక ఎల్లైనాడు అవని. మాకెవరైనా ఒకటే, మాకెవరి మీద కూడా ప్రేమ లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. అందుకే అంటున్నాను ఎవరి మీద మాకు లేదు, ఆయన మీద నిన్న చూపెట్టాం కదా ఆ ప్రొసీడింగ్స్. దాంతో పని చెప్పండి, ఆయన ఇచ్చిన ప్రొసీడింగ్స్ చూపెట్టమనండి, చూపెట్టమనండి. నా ప్రెస్ కాన్ఫరెన్స్ దత్త పెట్టి ఇదిగో ఆయన రాసిన ఇవి అని చూపెట్టమండి. తప్పే ఉంది, చూపెడితే ప్రమేసి ఉంటే ఎవరైతే ఎవరైనా ఒకటే ఈ ప్రభుత్వంలో ఎక్స్పైతే ఎవరైనా ఒకటే. ఏంటి బాధ్యత అదే అంటున్నాను కదా, నీకు అంటుంది అర్థమైందా? ఎవరైతే వాళ్ళు వచ్చి బ్యాడ్ వర్డ్స్ రాసిన తర్వాత వాళ్ళు వచ్చి అంబిగ్యూటీని ఎక్స్పరిచిన తర్వాత కాదు నో డూ ఇట్ అని తర్వాత అప్పుడు ఏం చేస్తారు తెలుసా ఆ సెక్రటరీ? మా 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 నేను ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ అది నేను వచ్చి మా సెక్రటరీ మా మా ప్రవీణ్ గారు లేదా మా శ్యామల గారు కానీ నాకు ఏదైనా ఓ నోట్ పంపిస్తారు ఓ ఫైనాన్స్ ఇష్యూ సంబంధించి. నేను నో నోట్ చేయాలనుకో చేయాలనుకో ఆయన చేశాడు అనుకో నాది బాధ్యత, ఆయనది కూడా కొంత బాధ్యత. కానీ ఆయన నోని తర్వాత ఆయన ఆ ఫైల్ని కానీ సీఎం పంపించాడు అనుకో పాటిది, అందుకే ఫైల్ని అక్కడ పంపించాడు సీఎం ఇచ్చాడు అనుకో బాధ్యత సంబంధం లేదు. సీఎంది మనం సంబంధం మంత్రిది నేను కానీ రికమెండ్ చేస్తే ఇది బిజినెస్ రూల్స్ ఇవి. అంతేగాని మనం ఏదో వేగంగా మాట్లాడుకుంటే కాదే, ఒక బ్లూ బుక్ ఉంది అక్కడ అదే దాని ప్రకారము అది అది నా బాధ్యత ముఖ్యమంత్రి బాధ్యత. అంటే అంటే ఫైనల్ డెమోక్రసీ అది డెమోక్రసీ అది డెమోక్రసీ అది నీకు డెమోక్రసీలో చట్టంలో ఉంది ఏం చేస్తావు మరి? ఫైనల్ ఫైనల్గా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఏంటి తీసుకొని క్యాబినెట్లో పెట్టి మీరు రిలీజ్ చేయండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఎవరు మీరు 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 కూడా ఏంటి ఏంటి చెప్పండి ఇంకా పెద్ద ఆయన వద్దండి ఏది సార్ ఇప్పుడు చెప్తాను రా క్యాబినెట్ నిర్ణయాన్ని కూడా శరాబాయించడం తప్పు కాదు సమిష్టి బాధ్యత. కానీ నేను మొదటి నుంచి నేను 2004 ఒకటే చెప్పుకొస్తున్నాను, 2004 ఒకటే చెప్పుకొస్తున్నాను క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం వచ్చి అది సమిష్టి బాధ్యత. కానీ ఆ నిర్ణయం వెనకాల జరుగుతున్న లావాదేవీ ఆ నిర్ణయం వల్ల వచ్చి ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న అవకతవకలు అందులో జరిగిన అవినీతికి మాత్రం క్యాబినెట్లో మంత్రులు బాధ్యత కాదు. ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అవుతారో ఎవరైతే ఆ కార్యక్రమం చేస్తారో వాడే సమిష్టి వాడితే వ్యక్తిగతంగా బాధ్యత. ఇది 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 రూల్స్ ఇది రూల్స్. అంతేగాని క్యాబినెట్ బాధ్యత అని చెప్పి క్యాబినెట్ వచ్చిందో ఒక డిపార్ట్మెంట్ క్యాబినెట్ బాధ్యత ఒక డిపార్ట్మెంట్కి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఆ మంత్రి లేకపోతే అధికారో లేకపోతే ఎవరో దాన్ని వచ్చి అన్ని చేస్తారు లోన దాన్ని సబ్సిడీ ఎక్విప్మెంట్ కొనిచ్చు లేదా పెట్టకపోవడం డబ్బులు డ్రా చేస్తాడు తినేస్తే మొత్తం క్యాబినెట్ బాధ్యత క్యాబినెట్ వాడు కాదు వాడికి సంబంధం లేదు కామన్ సెన్స్ పాయింట్ కాదు ఇది. ఇక్కడ జరిగింది అది దోపిడీ, ఇక్కడ జరిగింది దోపిడీ. చంద్రబాబు నాయుడు గారు ఆ రకమైన దోపిడీ చేశారు ఇక్కడ జరిగినప్పుడు అది మేము చెప్తుంది. అంతేగాని ఇది నేను చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు చెప్పిన తర్వాత కూడా న్యాయస్థానం ముందుకు వెళ్ళాలి, న్యాయస్థానం ముందు కాదు అని చెప్పి నిరూపించుకోవాలి, నిరూపించుకోమని తప్పేమవుతుంది. అంతేగాని ఏంటి మీ పేపర్లో రాసి మీరు పెట్టి ఊరిగా ఒత్తిడి తీసుకొద్దాం అంటే అద్దె కంటే బాసు ఇవన్నీ ఇవన్నీ చొల్లి కేసు కేసు పెట్టండి మరి కేసు పెట్టగలని నిరూపిస్తారు మరి కేసు పెట్టకపోతే పెట్టకపోతే బాసు ఏం బ్రదర్ అలాగే మాట్లాడతారు అంత అమాయకంగా మాట్లాడతారు ఉండండి. మీరేనే బాధించారు ఎఫ్ఐఆర్ పేరు ఉందని ఎఫ్ఐఆర్ పెట్టగలరు చేస్తారు ఇప్పుడు వచ్చి కేసు పెట్టగట కేసు పెట్టి మరి తీసుకుంటారు అటు వెళ్తే అటు మాట్లాడితే కలిసి మాట్లాడు ఏంటి దాంతో అర్థం లేకట్లేదు.